मैंने देखा है इन आँखों से भगवान को बोलते हुए, मैंने देखा है इन आँखों से भगवान को बोलते हुए, हंसी बना ओम शांति, गुड मॉर्निंग। ई रोज मुरली डेट मे 27 2020 साकारवाणी। मधुरमैन पिल्ललु ज्ञानयोगाल द्वारा निश्चयं एर्पड़तुंदी।
సాక్షాత్కారాల ద్వారా కాదు. సాక్షాత్కారాలు కూడా డ్రామాలో నిర్ణయింపబడి ఉన్నాయి. వాటి వలన ఎవరికీ కళ్యాణం జరగదు. ప్రశ్న: తండ్రి ఏ శక్తిని చూపించరు, కానీ తండ్రి వద్ద ఆ గారడి తప్పకుండా ఉంది. జవాబు: భగవంతుడు సర్వశక్తివంతుడని, వారు చనిపోయిన వారిని కూడా బ్రతికించగలరని మనుషులు భావిస్తారు. కానీ ఆ శక్తిని చూపించనని బాబా అంటున్నారు. అయితే ఎవరైనా నవవిధ భక్తిని చేస్తే, అనగా తీవ్రమైన భక్తి చేస్తే వారికి సాక్షాత్కారం చేయిస్తాను. ఇది కూడా డ్రామాలో నిర్ణయించబడి ఉంది. సాక్షాత్కారం చేయించే ఇంద్రజాలం తండ్రి వద్ద ఉంది. అందువలన ఇంటిలో కూర్చుని కూడా బ్రహ్మ సాక్షాత్కారం లేక కృష్ణుని సాక్షాత్కారం అవుతుంది. పాట: నా మనసనే ద్వారం వద్దకు ఎవరు వచ్చారు? ఓం శాంతి. ఇది పిల్లలు అనుభవంతో పాడిన పాట. సత్సంగాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా భారతదేశంలో అనేక సత్సంగాలు, అనేక మతాంతరాలు ఉన్నాయి. వాస్తవానికి అవేవి సత్సంగాలు కావు. సత్సంగం ఒకటే ఉంటుంది. ఆ సత్సంగాలలో మీరు విద్వాంసులు, ఆచార్యులు, పండితుల ముఖాలను చూస్తారు. బుద్ధి వారి వైపుకు వెళుతుంది. కానీ ఇక్కడది విచిత్రమైన విషయం, ఈ సత్సంగం ఒక్కసారి మాత్రమే ఈ సంగమయుగంలోనే జరుగుతుంది. ఇది పూర్తిగా క్రొత్త విషయం. ఆ అనంతమైన తండ్రికి ఏ శరీరము లేదు. నేను మీ నిరాకార శివబాబాను అని వారంటారు. మీరు ఇతర సత్సంగాలకు వెళ్తే శరీరాలనే చూస్తారు, శాస్త్రాలను స్మృతి చేసి వినిపిస్తారు. అనేక రకాల శాస్త్రాలు ఉన్నాయి. వాటిని మీరు జన్మజన్మాంతరాలుగా వింటూ వచ్చారు. ఇది క్రొత్త విషయం. ఓ నా చాలా కాలం తర్వాత కలిసిన పిల్లలు, ఓ నా శాలిగ్రామాలు అని అనేది తండ్రినే అని ఆత్మబుద్ధి ద్వారా తెలుసుకుంటుంది. ఇలా అనేది తండ్రి మాత్రమే. 5000 సంవత్సరాల క్రితం బాబా ఈ శరీరం ద్వారా చదివించారని పిల్లలైన మీకు తెలుసు. మీ బుద్ధి చాలా దూరంగా వెళ్ళిపోతుంది. బాబా వచ్చారని తెలుస్తుంది. బాబా అనే పదం ఎంత మధురమైనది. వారు తల్లి తండ్రి. ఈ మాట ఎవరైనా వింటే అసలు వీరి మాతాపితలు ఎవరని అంటారు. వారు సాక్షాత్కారం చేయించినా అందులో కూడా తికమక పడతారు. ఒక్కోసారి బ్రహ్మను, ఒక్కోసారి కృష్ణుని చూపిస్తారు. ఇక ఇదేమిటని ఆలోచిస్తూ ఉంటారు. చాలామందికి ఇంట్లో కూర్చుని ఉంటూనే బ్రహ్మ సాక్షాత్కారం కూడా జరుగుతూ ఉంటుంది. బ్రహ్మను ఎవరు ఎప్పుడూ పూజించరు. కృష్ణుడు మొదలైన వారిని పూజిస్తారు. బ్రహ్మను గురించి ఎవరికీ తెలియదు. ప్రజాపిత బ్రహ్మ అయితే ఇప్పుడు వచ్చారు. వీరే ప్రజాపిత. తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. ప్రపంచమంతా పతితంగా ఉంది కావున తప్పకుండా ఇతను కూడా అనేక జన్మల అంతిమంలో పతితులుగానే ఉంటాడు కదా. ఎవ్వరూ పావనంగా లేరు. అందుకే కుంభమేళాకు, హరిద్వార్లో గంగాసాగరముల మేళాకు వెళ్తారు. అందులో స్నానం చేస్తే పావనంగా అవుతామని భావిస్తారు. కానీ ఈ నదులు ఏమైనా పతిత పావనే అవుతాయా? నదులు సాగరం నుండే వెలువడ్డాయి. వాస్తవానికి జ్ఞానగంగలు మీరే. గొప్పదనమంతా మీదే. జ్ఞానగంగలైన మీరు అన్ని చోట్ల నుండి వెలువడ్డారు. ఈ విషయాన్ని వారు బాణం వేస్తే గంగ వెలువడిందని చూపిస్తారు. బాణం వేసే విషయం ఏమీ లేదు. ఈ జ్ఞానగంగలు దేశ దేశాంతరాలకు వెళ్తారు. శివబాబా చెప్తున్నారు, నేను డ్రామా బంధనంలో బంధించబడి ఉన్నాను. అందరి పాత్ర నిశ్చితం చేయబడినది. నా పాత్ర కూడా నిశ్చితమే. భగవంతుడు చాలా శక్తివంతుడని, చనిపోయిన వారిని కూడా బ్రతికిస్తారని కొంతమంది భావిస్తారు. ఇవన్నీ వ్యర్థ ప్రలాపాలు. నేను చదివించేందుకు వస్తాను, అంతేకాని శక్తినేమీ చూపించను.
సాక్షాత్కారం కూడా ఇంద్రజాలమే. నవవైద భక్తి చూపిస్తారు, వారిపైన నూనెతో అభిషేకం చేస్తారు. అటువంటి కాళిక ఏమీ ఉండరు. కానీ చాలామంది కాళిక నవవిధ భక్తిని చేస్తూ ఉంటారు. కానీ నవవిధ భక్తి చేసేందుకు బాబావారి భావనకు ఫలమిస్తారు. కామచితిపై కూర్చోవడంతో నల్లగా అయిపోయారు, ఇప్పుడు జ్ఞానచితిపై కూర్చుని తెల్లగా అవుతారు. ఏ కాళికాదేవి అయితే ఇప్పుడు జగదంబగా అయ్యారో ఆమె సాక్షాత్కారాలు ఎలా చేయిస్తారు? ఆమె ఇప్పుడు అనేక జన్మల అంతిమ జన్మలో ఉన్నారు, దేవతలు ఇప్పుడు లేనేలేరు, ఇక వారు సాక్షాత్కారాలు ఏమి చేయిస్తారు? తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఈ సాక్షాత్కారం చేయించే తాళపు చెవి నా చేతిలోనే ఉంది. వారి భావనను పూర్తి చేసేందుకు అల్పకాలికం కొరకు సాక్షాత్కారం చేయిస్తాను, కానీ వారెవ్వరూ నన్ను కలవరు. ఉదాహరణగా ఒక కాళికను చూపిస్తారు. ఈ విధంగా హనుమంతుడు, గణేశుడు మొదలైన వారు చాలామంది ఉన్నారు. సిక్కులు కూడా గురునానక్కు చాలా భక్తి చేయడంతో వారికి కూడా అతని సాక్షాత్కారం అవుతుంది. కానీ వారు క్రిందకు దిగజారుతూనే వస్తారు. చూడండి, వీరు గురునానక్కుని భక్తి చేస్తున్నారని బాబా పిల్లలకు చూపిస్తారు. వారికి సాక్షాత్కారం చేయించేది నేనే, అతను ఎలా సాక్షాత్కారం చేయించగలరు? అతని వద్ద సాక్షాత్కారం చేయించే తాళపు చెవి లేదు కదా. నాకు కూడా వినాశనం, స్థాపన, సాక్షాత్కారాలను ఆ బాబాయే చేయించారని ఈ బ్రహ్మబాబా చెప్తున్నారు. కానీ సాక్షాత్కారం వలన ఎవరి కళ్యాణం జరగదు. ఇటువంటి సాక్షాత్కారాలు చాలామందికి జరిగేవి, వారు ఈరోజు లేనేలేరు. మాకు సాక్షాత్కారం అయినప్పుడు నిశ్చయం ఏర్పడుతుందని చాలామంది పిల్లలు అంటారు. కానీ సాక్షాత్కారం వలన నిశ్చయం ఏర్పడదు, జ్ఞానయోగాల ద్వారా నిశ్చయం ఏర్పడుతుంది. ఈ సాక్షాత్కారాలు నేనే చేయిస్తానని 5000 సంవత్సరాల క్రితం కూడా చెప్పాను. మీరాదేవి కూడా సాక్షాత్కారాన్ని పొందారు. అలాగని ఆత్మ అక్కడికి వెళ్ళిపోయిందని కాదు, కూర్చుని ఉండగానే సాక్షాత్కారాలు అవుతాయి, కానీ నన్ను ప్రాప్తింప చేసుకోలేరు. ఏ విషయంలోనైనా సంశయం వస్తే బ్రాహ్మణులు ఎవరైతే ఉంటారో వారిని అడగండి అని తండ్రి చెప్తున్నారు. పిల్లలు కూడా నెంబర్ వారీగా ఉన్నారు, నదులు కూడా నెంబర్ వారీగా ఉన్నాయని మీకు తెలుసు. కొన్ని కాలువలు కూడా ఉన్నాయి, అందులో చాలా అశుద్ధమైన దుర్వాసన గల నీరు ఉంటుంది. అక్కడికి చాలా మనుషులు భక్తిభావంతో వెళ్తారు. అది భక్తి మార్గంలోని అంధశ్రద్ధ. ఎప్పుడూ ఎవరిని భక్తి నుండి విడిపించకూడదు. జ్ఞానంలోకి వస్తే భక్తి దానంతటి అదే వదిలిపోతుంది. బాబా కూడా నారాయణుడి భక్తుడిగా ఉండేవారు. చిత్రంలో లక్ష్మి దాసిగా అయి నారాయణుడి కాటడం చూసినప్పుడు వారికి అది ఏమాత్రం నచ్చలేదు. సత్యయుగంలో అలా జరగదు. అప్పుడు నేను లక్ష్మిని ఈ దాస్యత్వం నుండి విడిపించమని ఒక చిత్రకారుడికి చెప్పాను. బాబా అప్పుడు భక్తుడే, వారిలో జ్ఞానమైతే లేదు కదా, అందరూ భక్తులే. బాబా పిల్లలైన మనమైతే యజమానులము. పిల్లలని బ్రహ్మాండానికి కూడా యజమానులుగా తయారు చేస్తారు. మీకు రాజ్యభాగ్యాన్ని ఇస్తానని అంటారు. ఇటువంటి తండ్రిని ఎప్పుడైనా చూసారా? ఆ తండ్రిని పూర్తిగా స్మృతి చేయాలి. వారిని మీరు ఈ కనులతో చూడలేరు, వారితో యోగము జోడించాలి. స్మృతి మరియు జ్ఞానం చాలా సులభం. బీజాన్ని, వృక్షాన్ని తెలుసుకోవాలి. మీరు నిరాకార వృక్షం నుండి సాకార వృక్షంలోకి వచ్చారు. బాబా సాక్షాత్కారాల రహస్యాన్ని కూడా అర్థం చేయించారు, వృక్షం రహస్యాన్ని కూడా అర్థం చేయించారు. కర్మ, వికర్మ, అకర్మల గతిని గురించిన రహస్యాన్ని కూడా బాబా అర్థం చేయించారు. తండ్రి, టీచర్, సద్గురువు ముగ్గురు నుండి శిక్షణ లభిస్తుంది. ఇప్పుడు నేను మీకు ఎటువంటి శిక్షణను ఇస్తానంటే, ఎటువంటి కర్మలను నేర్పిస్తానంటే, వాటి ద్వారా మీరు 21 జన్మలకు సదా సుఖవంతులుగా అయిపోతారని ఇప్పుడు బాబా చెప్తున్నారు. టీచర్ శిక్షణ ఇస్తారు కదా, గురువులు కూడా పవిత్రంగా ఉండేందుకు శిక్షణ ఇస్తారు లేక కథలు వినిపిస్తారు.
కానీ అక్కడ ధారణ ఏమాత్రం ఉండదు. ఇక్కడ అంతిమతని బట్టి గతి ఏర్పడుతుంది అని తండ్రి చెప్తున్నారు. మనుషులు చనిపోయేటప్పుడు రామరామ అంటే బుద్ధి అటువైపు వెళుతుందని అంటారు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, మీకిప్పుడు సాకారుని పట్ల నుండి యోగం తొలగిపోయింది, ఇప్పుడు నేను మీకు చాలా మంచి కర్మలు చేయడం నేర్పిస్తాను. శ్రీకృష్ణుని చిత్రాన్ని చూడండి. పాత ప్రపంచాన్ని కాలతో తనుతూ క్రొత్త ప్రపంచంలోకి వస్తాడు. మీరు కూడా పాత ప్రపంచాన్ని కాలుతో తనుతూ కొత్త ప్రపంచంలోకి వెళ్తారు. కనుక మీ కాళ్ళు నరకం వైపుకి, ముఖం స్వర్గం వైపుకి ఉంది. శ్మశానంలోకి వెళ్ళినప్పుడు శవం ముఖాన్ని అటువైపుకి తిప్పుతారు, కాళ్ళను వెనక వైపుకి తిప్పుతారు. కావున ఈ చిత్రం కూడా అలా తయారు చేయబడింది. మమ్మా బాబా మరియు పిల్లలైన మీరు ఉన్నారు. మీరు మమ్మా బాబాలను అనుసరించాల్సి ఉంటుంది. అప్పుడు వారి సింహాసనంపై కూర్చోగలరు. రాజు సంతానాన్ని రాకుమార రాకుమారులని అంటారు కదా, భవిష్యత్తులో మనం రాకుమార రాకుమారులుగా అవుతామని మీకు తెలుసు. మీకు ఇటువంటి కర్మలు నేర్పించే తండ్రి, టీచర్, గురువు ఇంకెవరైనా ఉన్నారా? మీరు సదాకాలికం కొరకు సుఖవంతంగా అవుతారు. ఇది శివబాబా ఇచ్చిన వరం. వారు ఆశీర్వదిస్తారు, అంతేకాని మనపై వారి కృప ఉందని కాదు. కేవలం అలా అనంత మాత్రాన ఏమీ జరగదు, మీరు నేర్చుకోవలసి వస్తుంది. కేవలం ఆశీర్వాదాలతో మీరు తయారవ్వలేరు, వారి మతాన్ని అనుసరించాలి, జ్ఞానయోగాలను ధారణ చేయాలి. తండ్రి అర్థం చేయిస్తున్నారు. నోటితో రామరామ అనడం కూడా శబ్దమే అవుతుంది. మీరైతే వాణి నుండి అతీతంగా వెళ్ళాలి, మౌనంగా ఉండాలి. మంచి మంచి నాటకాలు కూడా వస్తాయి కదా, చదువుకోని వారిని అవివేకులని అంటారు. ఇప్పుడు అందరినీ మర్చిపోయి మీరు పూర్తిగా అవివేకులుగా అయిపోండని బాబా అంటారు. నేను మతాన్ని ఇస్తున్నాను, దానిని అనుసరించండి. పరంధామంలో ఆత్మలైన మీరంతా శరీరాలు లేకుండా ఉంటారు. ఇక్కడకు వచ్చిన తర్వాత శరీరాలు తీసుకుంటారు, అప్పుడు జీవాత్మలని అంటారు. నేను ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరం తీసుకుంటానని ఆత్మ చెప్తుంది. బాబా అంటారు, నేను మీకు ఫస్ట్ క్లాస్ కర్మలు నేర్పిస్తాను, టీచర్ చదివిస్తారు. ఇందులో శక్తి విషయం ఏముంది? సాక్షాత్కారం చేయిస్తారు, దీనిని ఇంద్రజాలం అని అంటారు. మనుషుల నుండి దేవతలుగా చేయడం అనే ఇంద్రజాలాన్ని ఇంకెవరూ చేయలేరు. బాబా వ్యాపారి కూడా పాత వాటిని తీసుకుని క్రొత్తవి ఇస్తారు. దీనిని పాత ఇనుప పాత్ర అని అంటారు. దీనికి ఎటువంటి విలువ లేదు. ఈ రోజుల్లో రాగి పైసలు కూడా తయారవడం లేదు, అక్కడైతే బంగారు నాణేలు ఉంటాయి. ఆశ్చర్యం కదా, ఎలా ఉన్నది ఎలా అయిపోయింది. తండ్రి చెప్తున్నారు, నేను మీకు నెంబర్ వన్ కర్మను నేర్పిస్తాను, మన్మనాభవగా అయిపోండి, ఆ తర్వాత చదువు. దీనితో స్వర్గంలో రాకుమారులుగా అవుతారు. ఇప్పుడు దేవతాధర్మం ఏదైతే ప్రాయలోపం అయిపోయిందో అది మళ్ళీ స్థాపన అవుతుంది. మనుషులు మీరు చెప్పే క్రొత్త విషయాలు విని ఆశ్చర్యపోతారు. స్త్రీ పురుషులు కలిసి ఉంటూ పవిత్రంగా ఉండడం అనేది ఎలా సాధ్యమవుతుందని అంటారు. బాబా చెప్తారు, కలిసే ఉండండి, లేకపోతే ఎలా తెలుస్తుంది? మీ మధ్యలో జ్ఞానఖడ్గాన్ని పెట్టుకోవాలి, ఇంతటి సాహసాన్ని చూపించాలి, పరీక్ష జరుగుతుంది. కావున మనుషులు ఈ మాటలు విని ఆశ్చర్యపోతారు, ఎందుకంటే శాస్త్రాలలో ఇటువంటి విషయాలు లేనేలేవు. ఇక్కడ ప్రాక్టికల్గా శ్రమ చేయాల్సి వస్తుంది. గాంధర్వ వివాహం విషయం కూడా ఇక్కడిదే. ఇప్పుడు మీరు పవిత్రంగా అవుతున్నారు కనుక సాహసం చూపించమని బాబా చెప్తున్నారు. సన్యాసుల ముందు రుజువునివ్వాలి. సమర్థులైన తండ్రియే ప్రపంచమంతటినీ పావనంగా తయారు చేస్తారు. తండ్రి అంటున్నారు, మీరు కలిసే ఉండండి, కేవలము అపవిత్రంగా అవ్వకూడదు. ఇవన్నీ యుక్తులు, చాలా గొప్ప ప్రాప్తిని పొందుతారు. కేవలం ఈ ఒక్క జన్మ మాత్రం బాబా డైరెక్షన్పై పవిత్రంగా ఉండండి.
జ్ఞానయోగాల ద్వారా 21 జన్మలకు సదా ఆరోగ్యవంతంగా అవుతారు. ఇందులోనే శ్రమ ఉంది కదా. మీరు శక్తి సైన్యం మాయపై విజయం పొంది జగజ్జితులుగా అవుతారు. అందరూ అలా అవ్వరు కదా. ఏ పిల్లలైతే పురుషార్థం చేస్తారో వారే ఉన్నత పదవిని పొందుతారు. మీరు భారతదేశాన్నే పవిత్రంగా తయారు చేసి మళ్ళీ భారతదేశంపైన రాజ్యం చేస్తారు. యుద్ధం ద్వారా ఎప్పుడు సృష్టి రాజ్యాధికారం లభించదు. ఇది అద్భుతం కదా. ఈ సమయంలో అందరూ పరస్పరం కొట్లాడుకుని సమాప్తమైపోతారు. వెన్న భారతదేశానికి లభిస్తుంది. ఇప్పించేవారు మాతలు. మెజారిటీ మాతలే ఉన్నారు. ఇప్పుడు బాబా చెప్తున్నారు, జన్మజన్మాంతరాలు మీరు గురువులను ఆశ్రయిస్తూ వచ్చారు, శాస్త్రాలను చదువుతూ వచ్చారు. ఇప్పుడు నేను మీకు అర్థం చేయిస్తున్నాను. సత్యం ఏదో మీకు మీరే నిర్ణయించుకోండి. సత్యయుగం సత్యమైన ప్రపంచం. మాయ అసత్యంగా తయారు చేస్తుంది. ఇప్పుడు భారతవాసీలు అధర్మయుక్తంగా అయిపోయారు. ధర్మం లేదు కావున శక్తి కూడా లేదు. అధర్మయుక్తంగా, అసత్యంగా, న్యాయవిరుద్ధంగా బికారులుగా అయిపోయారు. వీరు అనంతమైన తండ్రి కనుక అనంతమైన విషయాలు అర్థం చేయిస్తారు. ఇప్పుడు నేను మళ్ళీ మిమ్మల్ని ధర్మయుక్తులుగా మరియు అతిశక్తివంతులుగా తయారు చేస్తాను. స్వర్గం తయారు చేయడం శక్తివంతుని పని, కానీ గుప్తంగా ఉంది. మీరు గుప్తమైన యోధులు. తండ్రికి పిల్లలపై చాలా ప్రేమ ఉంటుంది. సలహాని ఇస్తారు. తండ్రి మతం, టీచర్ మతం, గురువు మతం, కంసాలి మతం, చాకలి మతం మొదలైన మతాలన్నీ ఇందులోకి వచ్చేస్తాయి. మంచిది. మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాధాదాల ప్రిస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్యసారం మొదటి పాయింట్. ఈ ఒక్క అంతిమ జన్మలో తండ్రి డైరెక్షన్పై నడుస్తూ గృహస్థ వ్యవహారంలో ఉంటూ పవిత్రంగా ఉండాలి. ఇందులో సాహసం చూపించాలి. రెండవది, శ్రీమతంపై సదా శ్రేష్ట కర్మలు చేయాలి. వాణి నుండి అతీతంగా వెళ్ళాలి. ఏదైతే చదువుకున్నారో విన్నారో అదంతా మర్చిపోయి తండ్రిని స్మృతి చేయాలి. వరదానము. శుభచింతన ద్వారా జ్ఞానసాగరంలో ఇమిడిపోయే అతీంద్రియ సుఖం యొక్క అనుభవీభవ. సముద్రం లోపల ఉండే జీవ జంతువులు సాగరంలో మునిగి ఉంటాయి. అవి బయటకు వచ్చేందుకు ఇష్టపడవు. చేప కూడా నీటి లోపల ఉంటుంది. సాగరం లేక నీరే దాని ప్రపంచం. ఈ విధంగా పిల్లలైన మీరు కూడా శుభచింతన ద్వారా జ్ఞానసాగరుడైన తండ్రిలో సదా ఇమిడిపోయి ఉండండి. ఎంతవరకు సాగరంలో ఇమిడి ఉన్న అనుభవం చెయ్యరో అంతవరకు అతీంద్రియ సుఖమనే ఊయలలో ఊగే సదాహర్షితంగా ఉండే అనుభవం చేయలేరు. అందుకు స్వయాన్ని సదా ఏకాంతవాసిగా చేసుకోండి. అనగా సర్వ ఆకర్షణల యొక్క వైబ్రేషన్ నుండి అంతర్ముఖులుగా అవ్వండి. స్లోగన్. మీ ముఖములో బిందువైన తండ్రి కనిపించే విధంగా మీ ముఖాన్ని నడుస్తూ తిరుగుతూ ఉన్న మ్యూజియంగా తయారు చేసుకోండి. ఓం శాంతి. జిందేగి బదల్ దీ.
जहनुम से उठाए हमें, जहनुम से उठाए हमें, जन्नत में जगह दी श्रीमत ने जिंदगी बदल।
से उठाए हमें जन्नत में जगा दी बाबा।